దీనంతటికి కారణం నేనే అని చెప్తే మళ్ళీ ఈ కుటుంబం కలిసి ఉంటుందా? కానీ అలా చేస్తే నా నందిని జీవితం నాశనం అవుతుంది. ఆ భ్రమర అంబిక ఈ నలుగురు అన్నదమ్ముల్ని ఏమైనా చేస్తుంది. ఈ నక్లెస్ ని తీసింది మహాలక్ష్మి అని తెలిస్తే ఏంటి పరిస్థితి? మహాలక్ష్మిని అమ్మలా చూసుకున్న వీళ్ళే దొంగలా చూస్తే పోతో మహాలక్ష్మి పరువు కాదు, మొత్తం ఇంటి పరువే పోతుంది. విడిపోయిన వాళ్ళిక కలవడం కన్నా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది. పెద్దనయ్య, ఎక్కడో ఏదో తేడా మాత్రం జరిగింది. నిందనైనా భరించొచ్చేమో కానీ దొంగ అనే నిందను మొయ్యడం ఎంత కష్టమో మా వారిని చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన అర్ధాంగిగా ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఈ తప్పు ఆయన చేశారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నా పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి, తినడానికి లేని కటిక దరిద్రం మా వెంటున్నాయి. తొందరగా మమ్మల్ని ఈ కష్టాల్లో నుంచి బయటకు తీసుకురా స్వామి. ఆయన చేసుకోవడానికి ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించు స్వామి. స్వామి, మా వదిన నెక్లెస్ దేనికోసం తీసిందో తెలీదు. ఆ నేరం నా మీద వేసుకోవడం వల్ల నా భార్యాపిల్లలకు కూడా చెడ్డ పేరు తెచ్చినవాణ్ణవుతున్నాను. ఈ సమస్యకు తొందరగా పరిష్కారం చూపించుదేవా. నాకు పనివ్వడానికి కూడా అందరూ భయపడుతున్నారు. అంతా నీ మీదే భారం వేస్తున్నాను స్వామి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయ తాక్షీం హేమాభాం పీతవస్రాం కరకలజలసిద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతోభయదాం భక్తనమ్రాం భవానీం అరుంధతి వీక్షణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. గుళ్ళో అయినా నిజం చెప్పండి, ఆ దొంగతనం మీరు చేయలేదు కదా? ఇప్పుడు గుళ్ళో ఈ విషయం అవసరమా? ప్రశాంతంగా ఉంటుందని నన్ను గుడికి తీసుకొచ్చావు, కాసేపైనా నన్ను ప్రశాంతంగా ఉండని. నేను తల్లి పిల్లలం మాత్రం ప్రశాంతంగా ఉంటున్నామా? మీరా దొంగతనం చేశారంటే ఈ జన్మలో నేను నమ్మనండి. మన పిల్లల్ని తోటి పిల్లలు ఏమంటున్నారో తెలుసా? మీ నాన్న దొంగంటి కదా అని ఒకటి ఏడిపిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి పని కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదు. రోజు రోజుకి రోజు గడవడం ఎంత కష్టమవుతుందో తెలుసా? మీరేం చెయ్యక్కర్లేదండి. నేనొక దొంగకు భార్యను అనేది నిజం కాదని చెప్పండి. నా పిల్లల తండ్రి దొంగ కాదు అని నిజం చెప్పండి. నేనే చేశాను వైష్ణవి. మీరు చేస్తుంటే దేనికోసం చేశారు? నా కోసం, నా పిల్లల కోసం చేశారా? నా మీద ఒట్టేసి చెప్పండి.
చేయండి. చెప్తాను, నిజం చెప్తాను. కానీ నీకిప్పుడు చెప్పబోయే నిజం నువ్వింకెవరికి చెప్పకూడదు. చెప్పనండి, నా భర్త దొంగ కాదు, ఈ తప్పు మీరు చేయలేదు అనే నిజం నాకు తెలిస్తే చాలండి. నేనిప్పుడు చెప్పబోయే నిజం ఎవరికీ చెప్పనని ఆ జ్యోతి మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పండి, ఆ నెక్లెస్ ని దొంగతనం చేసింది ఎవరు? మా వదిన. వైష్ణవి, నేను నీకు ముందే చెప్పాను, ఈ విషయం తెలిసాక ఎలాంటి షాక్కి గురవద్దని. ఇది నిజమే, మా వదినే చేసింది. ఎందుకోసం చేసిందనేది మాత్రం నాకు తెలీదు. కొత్త పుణ్యానికి మీరు దొంగ అనే పేరు మోస్తున్నందుకు చాలా బాధగా ఉందండి. మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పనండి? ఎవరికి చెప్పను? రండి వెళ్దాం. ఈ బ్రతుకేంటో అర్థమై చావడం లేదు. ఒక్కోసారి చదరంగం ఆటలా కనిపిస్తుంది. మనం ఒకటి తలిస్తే అవతల వాళ్ళు ఇంకోలా ఆలోచిస్తున్నారు. నన్ను నన్నుగా మర్చిపోయి నేనే ఒక నాటక సూత్రధారిగా ముఖానికి ముసుకేసుకుని బ్రతకాల్సి వస్తోంది. భ్రమరాంబిక కూతురు చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ పీడ నాకు పట్టుకుంది. మహాలక్ష్మి పిన్ని, రండి పిన్ని, కూర్చోండి. నువ్విచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించడానికి నేనిక్కడికి రాలేదు. ఏనాడైతే నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపించానో ఆనాటి నుండి నా కూతురు నీ వెంటే ఉంది. నిన్ను తోడబుట్టిన అక్క కంటే ఎక్కువగా చూసుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడుకుంటూ వచ్చింది. అలాంటి నా కూతుర్ని దొంగ అని ఎవరన్నా అంటే వాళ్ళని మందలించాల్సింది పోయి నువ్వే నా కూతుర్ని దొంగ అంటావా?
నీకు నాకున్నట్టే ఒక కూతురుందిగా, దాన్ని కూడా వేరే ఇంటి కోడలుగా పంపించావుగా. అక్కడ నీ బిడ్డకి ఇలాగే జరిగితే నువ్వు తట్టుకోగలవా? పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను పిన్ని అని పిలవకు. నాకు ఏదోలా ఉంది. ఏ, నీ కూతురు అనేసరికి కోపం వస్తుందా? నీ బిడ్డలాంటిది నా బిడ్డ కదా. పిన్ని, కాస్త నేను చెప్పేది వినండి. నేను నా తోటి కోడళ్ళం తల్లి కూతుళ్ళలా ఉన్నావనేది మీకు కూడా తెలుసు కదా. ప్రకాశ అలా చేశాడని తర్వాత తెలిసింది. ఇక చాలాపు. వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళ మీద నేరం నెట్టడానికి చూస్తున్నావు గాని సమస్య పరిష్కరిద్దామన్న ఆలోచన నీకు రావడం లేదు. నా బిడ్డకు నేనున్నారు కాబట్టి సరిపోయింది. నా కూతురు దొంగ కాదని నిరూపించాను. నాకు డబ్బుంది, పలుకుబడి ఉంది కాబట్టి సరిపోయింది. పాపం ఆ ప్రకాష్ వైష్ణవి పరిస్థితి చూడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఇబ్బంది పడతారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారంటారే, అదే ఇది. ఇప్పుడు ప్రకాష్ పరిస్థితి కూడా అలాగే ఉంది, దానికి మనం మాత్రం చేసేదేముంది? చూడు మహాలక్ష్మి, ఇది నీ కుటుంబం అని, ఉమ్మడి కుటుంబం అన్న విషయమే నువ్వు మీ ఆయన మర్చిపోయారు. అందుకే నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు. సరే సరే, ఫైనల్ గా నేను నీకు ఒకటి చెప్తున్నాను. నా కూతురిక నుండి నీ గడప తొక్కదు. మీ ఆయన తనఖా పెట్టిన మిల్లుని అనుకున్న టైంకి విడిపించకపోతే వేరే ఎవరో కొండానికొచ్చారు. వాణ్ణి కాదని టేబుల్ క్యాష్ పెట్టి నేను కొన్నాను. నా కూతురికి ఆ రైస్ మిల్ గిఫ్ట్ గా ఇచ్చి ఆ మిల్లుకి నా కూతుర్ని బోనర్ని చేశాను. నీ మరిది వీరేంద్రను గుమ్మస్తాగా చూడటం ఇష్టం లేక నా కూతురి కాళ్ల దగ్గర పడుండేలా కట్టిపడేశాను. నీకంటే ఒక మెట్టు పైనే ఉండాలని 5 కోట్లు పెట్టి నా కూతురికి పెద్ద ఇల్లు కొనిచ్చాను. దాని జీవితం హ్యాపీగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి నేను అమెరికాకి వెళ్తున్నాను. చూడు, నేను లేను కదా అని నా కూతురు జోలికి వచ్చావో, బాగోదు. మీకు డబ్బుందనే పొగరుతో మాట్లాడుతున్నారు, నేనేంటో నా కుటుంబం ఏంటో తెలిసి మాట్లాడుతున్నారా? ఆపో. నేను తలుచుకుంటే ఆ ప్రకాష్ పక్కన నిలబడి మళ్ళీ ఒకసారి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించగలను. కానీ చేయించను. నా కూతురు మీద పడిన నిందను మాపాను, అది చాలు నాకు. ఇంకొక్కసారి నా కూతురు నీ వల్ల ఇబ్బంది పడితే నీ సంగతి అప్పుడు చెప్తాను. అది చెప్పడం కోసమే వచ్చాను, గుర్తు పెట్టుకో.
తాతయ్య. స్టవ్ ఆఫ్ చేసి వంశీ. అమ్మా, ఇందాకటి నుంచి సడన్ గా ఈ ఇల్లేంటి, నందిని పాలు పొంగించడం ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశావు కదా. పాలు పొంగించే వరకు ఈ విషయాన్ని నా మనవడికి చెప్పొద్దంది మీ నానమ్మ. ఇప్పుడు పాలు పొంగాయి కాబట్టి మీ ఇద్దరికీ ఒక శుభవార్త. ఏంటమ్మా ఇది? కొత్తల్లని తెలుస్తుంది కానీ విషయమే నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా అంతే అత్తయ్య. కొత్తింట్లో పాలు పొంగించడం అంటే రెండు రకాలు. ఒకటి, అది మన ఓన్ హౌస్ అయినా కావాలి, లేదా రెంటెడ్ హౌస్ అయినా అయ్యుండాలి. నాకు వంశీలాగే ఏం అర్థం కావడం లేదు. ఈ ఇల్లు మీ ఇద్దరిదే, మీ సొంతం. నిజమా అమ్మా? అవును అత్తయ్య, అవును. దీన్ని మీ పెళ్ళవగానే గిఫ్ట్ గా ఇవ్వాలని నానమ్మ కొనిచ్చింది. బిల్డర్ ఆలస్యం చేయడం వల్ల ఇప్పటి గాని మన చేతికొచ్చింది. రండి. అది లివింగ్ రూమ్, ఇట్ రండి. ఈ బిల్డింగ్ ని మీ పెళ్లి కానుకగా మీ నానమ్మిస్తున్న గిఫ్ట్. ఇది వంశీ పేరు మీద రిజిస్టర్ చేయించుంది, మీ ఇద్దరు కలిసి తీసుకోండి. నానమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బామ్మగారు ఎంత మంచివారు, తను కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది. నానమ్మ పైకి చూడడానికి సీరియస్ గా కనిపించినా లోపల అందరూ బాగుండాలనుకునే మనిషి. నానమ్మది మంచి మనసు, ముఖ్యంగా వంశీ అంటే ప్రాణం. వంశీ కూడా వాళ్ళ నానమ్మంటేనే మాకంటే ఎక్కువ ఇష్టం. అంటే అత్తయ్య, ఇక నుంచి మనం అందరం ఈ కొత్తింట్లో ఉంటున్నామన్నమాట. అవును నందిని, ఇక నుండి మనం ఉండేది ఈ ఇంట్లోనే. నందిని, నీకు ఇల్లు నచ్చిందా? బాగా నచ్చింది వంశీ. కొత్తిల్లు, కొత్త కాపురం, మీరిద్దరూ చాలా సంతోషంగా మీ కాపురాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేలా చేయాలని కోరుకుంటున్నాను. థాంక్స్ అమ్మా. థాంక్స్ అత్తయ్య. మహాలక్ష్మి అక్క, కేశవ బావగారు ఇద్దరిని ఎప్పుడు చూసినా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆదర్శ దంపతులు వీళ్ళ మాదిరిగా కలిసిమెలిసి ఉండాలని అందరూ మాట్లాడుకుంటుంటే ఎన్నోసార్లు నేను విన్నాను. కానీ ఈరోజు ఎవరైతే వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్లే చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారిగా తుఫాన్ తాకిడికి కొట్టుకుపోయినట్టుగా వీళ్ళ మంచుతనం కొట్టుకుపోయింది. అక్క కుటుంబంలో బలం ఉండాల్సిన చోట ఇప్పుడు భయం ఉంటుంది. దీనంతటికి కారణం ఎవరు? ఎవరిని దోషిగా నిలబెట్టాలి? ఇంటి పెద్దనా, లేక పెత్తనం చెలాయించే వాళ్ళనా? నా ఆలోచనల ప్రకారం అయితే ఒక విద్యార్థుడికి చదువు రావట్లేదు అంటే ఆ తప్పు నేర్చుకునే విద్యార్థుడిది కాదు, చదువు చెప్పే ఉపాధ్యాయుడిదే. అలాగే ఈరోజు ఉమ్మడి కుటుంబంలో ఉంచి ఇద్దరు వేరు పడిపోయారు అంటే ఆ తప్పు
వేరు పడిన వాళ్ళది కాదు. ఆ మొత్తం కుటుంబంలో పెత్తనం చెలాయించే మహాలక్ష్మి అక్కదే. నా తమ్ముళ్ళు ఎలాంటి తప్పు చేయకుండానే మాటలు పడి నోరు మూసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో తెలుసామ్మా? కుటుంబం విడిపోవడానికి కారణం మహాలక్ష్మి అక్కే అనే అనుమానం ఆదిత్యకొస్తే, ఒకవేళ నా ద్వారా తెలిస్తే ఆదిత్య ఏమనుకుంటాడు? ఏంటి ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ప్రకృతి మాతతో మాట్లాడుకుంటున్నట్టుంది? మనుషులు పరిష్కరించలేని కొన్ని సమస్యలను ప్రకృతికే వదిలేయాలి. నీకంత సమస్య ఏమొచ్చింది? నా సమస్య అని ఎంత సింపుల్గా అన్నావు ఆదిత్య. అంటే నీకు నాకు ఏ సంబంధం లేదా? నా సమస్యల గురించి ఆలోచించడానికి నేను అక్కర్లేదు, ఎందుకంటే నువ్వు నాకున్నావు. సారీ. అది కాదు వంశీ, మా లీలా పిన్ని వైష్ణవి పిన్ని. ఆపు! ఇంకొకసారి వాళ్ళ విషయాలు తేవద్దని చెప్తున్నాను కదా. ఎందుకు తేవద్దు? మా వాళ్ళ పేర్లు తేవటమే నీకు చిరాకు అనిపిస్తుందా? అవును, ఈ బెడ్రూమ్ లో వాళ్ళ గురించి ప్రస్తావించొద్దు అని చెప్తున్నాను. ప్రతిసారి బాబాయ్లు పిన్నులు విడిపోవడాలు. ఏంటి ఏంటిది? అక్కడ మీ వాళ్ళ చెత్తను తీసుకొచ్చి నా ఇంట్లో పెడుతున్నావు?